Good job, Venu. Kurcho. మన జీవితాలను నిర్ణయించేది అవసరాలే. అదే శివకుమార్ని నన్ను కలిపింది. దానివల్లే నువ్వు ఇంత దూరం రాగలిగావు. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వటానికి నేనే ఏర్పాట్లు చేశాను. నాకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టవని నేను నమ్మాను. ఇలాంటి మానవత్వం లేని పని నేను ఎలా చేస్తాననుకున్నారు సార్? మానవత్వం అది ఇక్కడెవరికీ లేదు వేణు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు కూడా మనం రియాక్ట్ అవటం లేదే, ఒక ఎంటర్టైన్మెంట్లా చూస్తున్నాం. అసలు దీని గురించి ముందుగానే నీతో డిస్కస్ చేయాలనుకున్నాను, కానీ నువ్వు అందరితో పాటు వచ్చావు, మాట్లాడలేకపోయాను. ఎప్పటికైనా ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావనుకున్నాను. విమల్ డెత్ గురించి నువ్వు శైలేష్తో మాట్లాడినప్పుడు ఎలాగోలాగా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళని కలవాలని వెళ్ళిపోయాను. విమల్ అని ఐటీలో వర్క్ చేశారు. అంతా చేయిదాటిపోయింది. ఆ తర్వాతనే వాళ్ళని వదిలిపెట్టుండొచ్చు. తెలియక చేసే తప్పుల కన్నా దాన్ని కవర్ చేయడానికే ఇంకా పెద్ద తప్పు చేస్తాం. ఆ రోజు వాడిని వదులుంటే నువ్వు ఊరికే ఉంటావా? పోలీసులు చెప్పుండేవాడివి. ఏ ఇన్ఫర్మేషన్ నీ నుంచి వాళ్ళకి వెళ్ళకూడదని నీకు జామీన్ ఇచ్చాను. అయినా నువ్వు నా వరకు వచ్చేశావు. నేను రాకపోయి ఉంటే ఇంకొకడు వచ్చేవాడు. మీరు ఇలా చేసి ఉండకూడదు. అయితే మీరేనా వల్లభా? నా గురించి అసలు నీకేం తెలుసు? 28 ఏళ్లకు కూడా నా చదువు పూర్తి కాలేదు, పై చదువులు చదవలేదు. అందరి పిల్లలకి దొరికిన నాన్నగారి గైడెన్స్, చదువు, రిలేషన్షిప్, మ్యారేజ్ ఏవి సరైన సమయంలో దొరకలేదు. ఏ ఈ వ్యవస్థ కరెక్ట్గా లేదు వేణు. నాకు లైఫ్లో తృప్తి లేదు. ఒక కొడుకుగా నా తల్లికి ఒక మంచి వైద్యం చేయించాలని ఆశపడ్డాను. మరి ఇక్కడ ఎవరికి ఎవరి గురించి దిగులు లేదు. తెలివైన వాళ్లను అణగదొక్కి అందలు ఎక్కుతున్నారు. ఒక ప్రొఫెసర్గా ఈ సొసైటీకి నేను ఎంతో చేశాను, కానీ ఈ సొసైటీ నాకు ఏమీ చేయలేదు. బట్ శివకుమార్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళతో చేతులు కలపడానికి ఆలోచించలేదు. ఇలా ఒంటరితనంలో ఉన్న బాధ నీకు తెలియదు వేణు. ఐ డోంట్ కేర్ ఎనీ మోర్. ఎందుకు సార్, ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచించారు? మీ మాటలోనే తప్పు ఉంది సార్. సార్ వద్దు సార్, మీ తప్పు సరిదిద్దుకోవచ్చు సార్. సార్ వద్దు సార్, సార్ తప్పు ఒప్పుకోండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, మళ్ళీ మళ్ళీ తప్పు చేయకండి సార్. సార్ తప్పు చేయడానికి ముందు ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించండి సార్. వేణు